జానపద బాణికి కాలం చెల్లిపోయిందా అంటే ఇటీవలి కాలంలో సన్నివేశం అలాగే కనిపిస్తుంది. ఇది వరకు సినిమాల్లో జానపద బాణీలు వినిపించేవి. ఆర్ నారాయణమూర్తి లాంటి రేర్ పర్ఫార్మర్స్ జానపదాన్ని బతికించే ప్రయత్నం చేశారు. పల్లెల్లో పాడుకునే జానపద గేయాల్ని పాటలుగా మలిచి ప్రజా కవుల్ని పిలిచి నారాయణమూర్తి వంటి దర్శక నిర్మాత కమ్ నటుడు ఎన్నో ప్రయోగాలు చేశాడు. అతడు తెరకెక్కించిన ఎర్రదండు, ఎర్ర సైన్యం, ఫోర్ తెలంగాణ, వీర తెలంగాణతో సహా ఎన్నో సినిమాల్లో అతడు జానపదాన్ని బతికించే ప్రయత్నం చేశాడు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడైనా తన సినిమాల్లో తానే పాట పాడటమో లేదా వేరొకరితో పాట పాడించటమో చేశారు. కానీ ఇప్పుడు ఆయన కూడా లేరిక్కడ. దీంతో జానపదం వినసం పైన బాణి వినటమే కరువైందని చెప్పాలి. సరిగ్గా ఇలాంటి టైంలో ఈ పాట ఒకటి ఎంతో పిక్చర్ క్లారిటీతో వినిపించి ఆకట్టుకుంటుంది. చాలా తేలికైన పడికట్టు పదాలతో ఈ పాట మైమర్పిస్తుంది. అంతా కొత్త వాళ్ళతో ప్రయోగాత్మకంగా తీస్తున్న సినిమా కేరా కంచరపాలెం. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన తాజా సింగిల్ చుట్టబుగ్గల సిన్నది యువతరాన్ని ఆకట్టుకుంటుంది. వైజాగ్ పరిసరాల్లోని కంచరపాలెం ఏరియాలో జరిగిన యథార్థ కథను తెరకెక్కిస్తున్నామని మేకర్స్ చెప్పారు. పోస్టర్లు, సింగిల్స్ ఆ విషయాన్ని అర్థమయ్యేలా చెబుతున్నాయి. సెప్టెంబర్ 7 రిలీజ్ కి రానున్న ఈ సినిమాని రానా స్వయంగా సురేష్ ప్రొడక్షన్ లో రిలీజ్ చేస్తుండటం అందరినీ ఆకర్షిస్తుందనే చెప్పాలి. ఇక అప్పుడప్పుడైనా సినిమాల్లో డప్పు మూత వినిపిస్తే జానపదం బతుకుతుందేమో.